హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఆడపిల్ల గురించి తెలుసుకుందాం మనం. మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే మీరు చాలా అదృష్టవంతులు. ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీలో ఉన్నటువంటి ఈ అక్కా చెల్లెళ్ళ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉన్నత ఉద్యోగాలు కొట్టారు. ఒకరు డిఎస్పి, మరొకరు మేజర్. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం. ఆ ఇద్దరు ఎవరు, ఎలా వారికి ఆ ఉద్యోగాలు వచ్చాయనేది కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంట్లో ఆడపిల్ల పుడితే బాధపడే తల్లిదండ్రులు నేటికీ ఉన్నారు. అలాగే నేటి సమాజంలో కూడా ఆడపిల్లలకు ఎన్నో కట్టుబాట్లు విధిస్తున్నారు తల్లిదండ్రులు. కానీ ఇప్పుడు నేను చెప్పే సక్సెస్ స్టోరీ వింటే ఈ ఇద్దరి ఆడపిల్లల తల్లిదండ్రులు ఏం చెప్పారనేది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. నేటి సమాజానికి అనుగుణంగా తమ కూతుర్లకు ఇష్టమైన రంగంలో రాణించేందుకు కావలసిన స్వేచ్ఛను అందించారు. స్వేచ్ఛే నేడు ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్ళ ఉన్నత శిఖరాలను చేర్పించింది. వీరే ప్రతిభ, ప్రదీప్తి. ప్రతిభ అనే అమ్మాయి డిఎస్పిగా ఉద్యోగం సంపాదించుకుంది. ప్రదీప్తి ఆర్మీలో మేజర్ అయింది. వీరిద్దరూ ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు. వీరి సక్సెస్ స్టోరీ మీ అందరికీ తెలియచేయాలని అనుకుంటోంది బీరం టీవీ. అది ఎలా జరిగిందనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు వీరి కుటుంబ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలంలోని కొర్లకోట వీరిది. తండ్రి పేరు పేడాడ అప్పారావు, తల్లి పేరు సుగుణవేణి. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. ప్రతిభ అనే అమ్మాయి 21 సంవత్సరాలకే భారత సైన్యంలో చేరింది. ప్రతిభ లెఫ్టినెంట్గా ఎంపికై శిక్షణ అనంతరం జమ్మూ కాశ్మీర్ బారాముల్లా బెటాలియన్లో పనిచేస్తోంది. ఆ తర్వాత కెప్టెన్గా, మేజర్గా పదోన్నతి సాధించి ఐక్యరాజ్య సమితి భద్రతా దళాల విభాగంలో పనిచేసే అవకాశం దక్కించుకుంది. త్వరలోనే ఆమె శాంతి స్థాపన కోసం మనం దేశం తరపున విధులు నిర్వహించేందుకు సౌత్ సూడాన్ వెళ్ళనుంది. మరి ఇంకొక అమ్మాయి వచ్చేసి ఫస్ట్ ఎస్ఐగా చేసింది, ఆ తర్వాత ఇప్పుడు డిఎస్పి అయింది ప్రదీప్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఎక్సైజ్ శాఖలో ఎస్ఐగా ఉద్యోగం సంపాదించింది ప్రదీప్తి. ఆ విధులు నిర్వహిస్తూనే మరోసారి పరీక్షలు రాసి తాజాగా విడుదలైన గ్రూప్ 1 పరీక్షల్లో డిఎస్పి ఉద్యోగానికి ఎంపికైంది ప్రదీప్తి. ఈ తెలుగుంటి ఆణిముత్యాలైనటువంటి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ప్రతిభ, ప్రదీప్తి ఎన్నో సవాళ్లను, అవరోధాలను ఎదుర్కొంటూ అనుకున్న లక్ష్యాలను సాధించారు ఫ్రెండ్స్. ఇద్దరు చదువు చెప్పే గురువులు కావటంతో పిల్లల చదువు విషయంలో నిర్ణయాలు తీసుకోవడంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు తల్లిదండ్రులు. ఇద్దరు పిల్లలు సాధించిన విజయాల గురించి సమాజం మాట్లాడుకుంటూ ఉంటే ఆ తల్లిదండ్రుల ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ఒకరు రాష్ట్రానికి, మరొకరు దేశానికి సేవలు అందిస్తున్నందుకు తల్లిదండ్రులుగా చాలా గర్వంగా ఉందని చెప్పారు వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు. వీరు స్వేచ్ఛను ఏనాడు వమ్ము చేయలేదు. చదువులో రాణించి బీటెక్ పూర్తి చేశారు. ఇక తెలిసిన వాళ్ళంతా బాగా చదువుతారు కాబట్టి పెద్దగా శ్రమ ఉండని ఐటీ ఉద్యోగమో బ్యాంకు ఉద్యోగమో ఎంచుకోమని సలహా ఇచ్చారు. కానీ వారి ఆలోచనలు వేరు. ప్రదీప్తి పోలీసు ఉద్యోగంలో చేరాలనుకుంటే ప్రతిభ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని అనుకుంది. యూనిఫామ్ ఉద్యోగాలు కావటంతో మొదట తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పినా తర్వాత వాళ్ళ ఇష్టానికే వదిలేశారు. ఈ ఉద్యోగాలకు ఫిట్నెస్ ఎంతో అవసరం. ఇందుకోసం గ్రౌండ్లో సాధన చేస్తున్నప్పుడు హాయిగా పెళ్లిళ్ళు చేసుకోక ఎందుకు వచ్చిన బాధలు అంటూ అందరూ దెప్పిపొడిచినా లక్ష్య సాధనే జయంగా శ్రమించారు వీళ్ళిద్దరు అమ్మాయిలు. ఈ అమ్మాయిలు తమకు నచ్చిన రంగం వైపు భయపడకుండా అడుగులు వేసేందుకు కావలసిన ధైర్యాన్ని ఇవ్వండి, ఆ తర్వాత అద్భుతాలు జరుగుతాయి అంటోంది మేజర్ ప్రతిభ. కాబట్టి ఆడపిల్లలు ఉన్నారని చెప్పి మీరందరూ భయపడకూడదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఆడపిల్లలే ఆణిముత్యాలు. ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే మీరందరూ అదృష్టవంతులే. ప్రతిభ అండ్ ప్రదీప్తికి కంగ్రాచులేషన్స్ చెప్తోంది బీరం టీవీ. కంగ్రాచులేషన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ బీరం టీవీ.